చాలా మంది ఒక నలుగురు ఐదు మిగులుతారేమో, ఎందుకంటే ఇంకా ఆయనతో పాటు కలిసి జీవితకాలం ప్రయాణం చేసి బ్యాచ్ ఎవరు ఉండో వాళ్ళు నలుగురు ఐదు మిగులుతారు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చేసి ఉండేవారు. ఇవాళ వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారు చెప్తున్న నిజాలు చూడండి, ఆయన మాట్లాడుతున్న మాటలు వినండి, తెలుస్తుంది ఆ పార్టీలో ఏం జరుగుతుందో. కాబట్టి ఏంటంటే సుజనా చౌదరి గారు మాట్లాడే మాటలకి పెద్ద వాల్యూ ఏం లేదు. 20 మంది వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకు వస్తారు వాళ్ళకి? తెలుగుదేశం అని పోయి వైఎస్ఆర్ అని ఉంటాడు ఆయన, పెంచలేదు. తిరుపతి లడ్డు ధర పెంచే ఆలోచనే లేదని గౌరవ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. ఆ ఆలోచన అనేది ఒక ప్రచారమే, ఒక గ్యాసిప్పే తప్ప, ఒక వదంతే తప్ప, తిరుపతి ప్రసాదం ధర పెంచట్లేదని ఆయన కేటగారికల్గా చెప్పిన తర్వాత దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవడం అనవసరం. అంటే చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదాన్ని లిక్కర్ని ఒకేలాగా పోల్చేయడంటే దాన్ని బట్టి ఆయన ఏ కండిషన్ లో ఉన్నారో అర్థం చేసుకోండి. అంటే వాళ్ళకి మనకి తిరుపతి ప్రసాదం ఎంత పవిత్రమో చంద్రబాబు నాయుడుకి లిక్కర్ కూడా అంత పవిత్రం అనమాట. ఆయనకి అంత పవిత్రంగా లిక్కర్ని భావిస్తారు కాబట్టి అందులో ఏమేం చేయాలో బెల్ షాపుల దగ్గర నుంచి అన్ని చేసుకున్నారు వాళ్ళు. అసలు ఉంచి ఉన్న మాట్లాడే మాటలకి అర్థం ఉందండి? ఆలోచన అక్కర్లేదా? తిరుపతి ప్రసాదాన్ని మన లిక్కర్ని పోలుస్తాడు ఆయన? అసలు ఆ ప్రపంచంలో లిక్కర్ ధరలు పెరిగినాయి అని బాధపడుతున్న పార్టీ గాని నాయకుడు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. అదే నిత్యావసర వస్తువా? మంది ఏమన్నా లిక్కర్ నిత్యావసర వస్తువా అండి? ఇప్పుడు ఎవరన్నా ఏదో మందుల ధర పెరిగిందంటే, ఏదో మన వైద్యానికి వాడుకుని మందుల ధర పెరిగిందంటే బాధపడుతున్నాడు పాపం చంద్రబాబు నాయుడు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇది తాగకపోతే చచ్చిపోతారా? లిక్కర్ ధర పెరిగిందని తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు. బీర్ని హెల్త్ డ్రింక్ అని ప్రకటించిన పార్టీ అది, వాళ్ళకి వాటి మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఉండదు. లిక్కరు, ఇసుక, మట్టి, బూడిద, మసానం ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి ఆదాయ వనరులు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.